हेलो फ्रेंड्स नमस्ते कोनिजेटी रोसय्य लाइफ स्टोरी रोसय्य गुरिंची मीकु तेलियनि विषयालु उम्मडी आंध्र प्रदेश माजी मुख्यमंत्री तमिलनाडु माजी गवर्नर कोनिजेटी रोसय्य 88 संवत्सरालु कन्नुमूशारु हैदराबाद एसआर नगर लोनी तन निवासंलो शनिवारं उदयं रोसय्य तीव्र अस्वस्थतकु गुरय्यारु దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన చికిత్స నిమిత్తం బంజారా హిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోని అనుకోని నష్టం జరిగిపోయింది. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు రాజకీయాల్లో తిరుగులేని నేతగా సత్తా చాటుకున్న రోసయ్య మరణం అందరినీ తీవ్ర వేదనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో రోసయ్య జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కొనిజేటి రోసయ్య 1933 జూలై 4 గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ఆదమ్మ సుబ్బయ్య దంపతులు ఈయన తల్లిదండ్రులు. రోసయ్య వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యాడు. రోసయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు, ఎన్జీ రంగా శిష్యులు కావడం విశేషం. ఇక ఆంధ్ర ఉద్యమంతో రోసయ్య రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ రోసయ్యని ఆకర్షించింది. రోసయ్య 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా కాంగ్రెస్ నుండి ఎన్నికయ్యారు. ఇక తొలిసారిగా మరి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఇక తర్వాత కాలంలో అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవం రోసయ్య సొంతం. 2004 సాధారణ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నుండి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రోసయ్య 2009లో ఎన్నికలకు ముందుగానే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఈ సుదీర్ఘ కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి రోసయ్య అందించిన సేవలు మర్చిపోలేనివి. రోసయ్య మొత్తం 15 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆయన వైఎస్ఆర్కి పార్టీలో కొండంత అండగా ఉంటూ వచ్చారు. కానీ వైఎస్ఆర్ హఠాన్ మరణంతో రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఏపీకి వరదలు రావడం, రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చడం, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం రోసయ్యని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన రాజకీయ జీవితంలో రోసయ్య ఎదుర్కొన్న అత్యంత క్లిష్ట దశ ఇదే. తర్వాత కాలంలో రోసయ్య సీఎం పదవికి రాజీనామా చేసి తెలుగు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. ఇక 2011 ఆగస్టు 31 రోసయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలు అందించారు. ఇలా 6 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తన మీద ఒక అవినీతి మరక కూడా పడకుండా రోసయ్య జాగ్రత్త పడ్డారు. బ్రతికినంతకాలం హుందా రాజకీయాలు చేసి రోసయ్య అందరికీ అజాతశత్రుగా నిలిచారు. మరి మీ రోసయ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.